నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల మకర రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరిహిఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनान् उपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्नोतिभिः सेदसाधनं प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెల మకర రాశి రాశి ఫలితంలో గ్రహ సంచార అనుకూలత ప్రభావం వలన ఈ నెల కూడా మకర వారికి అంటే ఈ ఆగస్టు నెల కూడా బాగానే ఉంటుంది ఉద్యోగులకి అన్ని విధములా కూడా చాలా బాగా ఉంటుంది ప్రతిభకు తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది వ్యాపారస్తులకి ధన లాభం ఉంటుంది అలాగే మీ మంచి మాట తీరుతోటి ప్రజ్ఞా పాఠవాలతోటి ఇంతవరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులు సాధించి విజయాన్ని పొందుతారు సంఘంలో గౌరవాలు మర్యాదలు లభిస్తాయి కొన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా నా మనం ఏంటంటే సంయమనంతో సహనంతో వాటిని అధిగమించవచ్చు సహనాన్ని కోల్పోకండి అదే మీకు శ్రీరామరక్ష గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఆరోగ్యం బాగానే ఉంటుంది ధనాదాయానికి పర్వాలేదు ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి ఎలా చెప్పారండి అని మీకు అనుమానం రావచ్చు కదా దాన్ని ఒక్కొక్క గ్రహ సంచారాన్ని తీసుకుని వాటి యొక్క ప్రభావం మకర రాశి మీద ఎలా ఉంది అందువలన నేను ఎలా చెప్పాను అనేటువంటిది మనం ఒక్క మాట పరిశీలన చేద్దాం రవి సంచారం రవి ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఎన్నో రాశి అవుతాడు ఎనిమిదో రాశి అవుతాడు అంటే ఎనిమిదో రాశి అధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదహారు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటక రాశిలో అంటే సప్తమ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఎవరింటూ ఉంటున్నాడు అనమాట చంద్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉంటాడు కర్కాటకానికి అధిపతి చంద్రుడు కదా అందువల్ల చంద్రుడి యొక్క ఇంట్లోనే సంచారం చేస్తూ ఉంటాడు రవి ఎవరండి అంటే రవి అంటే తండ్రి చంద్రుడు అంటే తల్లి అంటే ఏదైనా ఒక జాతకం తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారు మంచి చక్కగా అన్యోన్యమైనటువంటి సంసారాన్ని చేసుకుంటూ ఉంటారా తగాదాలుగా ఉంటారా లేకపోతే విడిపోయి ఉంటారా ఇవన్నీ కూడా మనకి ఆ జాతకంలో రవి చంద్రుడు యొక్క పొజిషన్ బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్ని ఇంకా విశేషాలు ఉన్నాయనుకోండి అది గోచారానికి సంబంధించి కాదు అసలైన జాతకంలో బట్టి చూసి చెప్తాం అంటే ఇక్కడ ఇక్కడ ఏమిటంటే రవి చంద్రుడింట్లో సంచారం చేస్తూ ఉన్నాడు ఒకటి నుంచి పదహారు వరకు కాబట్టి రవిచంద్రులంటే అంటే అర్ధనారీశ్వర తత్వం మహాశివుడికి కనుక మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రవి చంద్రుడింట్లో కనుక అది బాగానే ఉంటుంది ఆ సంచారం మీకు రవి అనుగ్రహం ఉంది పదహారు తర్వాత నుంచి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు సింహరాశికి అదిపితేవారండి సింహరాశికి రవి కనుక రవి ఆయన సొంత క్షేత్రంలోకే సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే అష్టమంలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు రవి అనగా అష్టమ అష్టమస్థానం అష్టమస్థానాధిపతి అయినటువంటి యొక్క రవి అష్టమంలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు అష్టమాధిపతి అష్టమంలో సంచారం చేస్తే యోగమే కదండి అసలు అష్టమం అంటే ఏమిటి ఆరోగ్య స్థానం కాబట్టి ఆరోగ్య స్థానాధిపతి ఆరోగ్యస్థానంలోనే సంచారం చేయబోతూ ఉన్నాడు కనుక చాలా బాగా ఉంటుంది ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది మీకు అని మనం చెప్పుకోవచ్చు తర్వాత కాబట్టి మొత్తం మీద ఆగస్టు నెలలో ఈ యొక్క రవి సంచారం మీ మకర రాశి వారికి ఆరోగ్యప్రదంగా ఉంటుంది చాలా శుభ ఫలితాన్ని ఇస్తారు అదే కాక కొంచెం కాస్త పెద్ద పెద్ద ఉద్యోగులందరికీ ఉంటే వాళ్ళందరికీ కూడా ఇది రవి అనుకూలం కాబట్టి పెద్ద ఉద్యోగస్తులందరికీ కూడా బాగా కలిసి వచ్చేటువంటి యొక్క సమయము అని చెప్పుకోవచ్చు ఇప్పుడు కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది పరిశీలన చేద్దాం కుజుడు మకర రాశి వారికి ఏమవుతాడు నాలుగు పదకొండు చతుర్థ లాభాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఈయన సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశి ఎనిమిదవ రాశి అవుతుంది అంటే అష్టమంలోనే సంచారం చేస్తున్నాడు ఇందాక పదహారు తర్వాత నుంచి రవి సింహరాశిలో ప్రవేశిస్తాడు ఈయన ఈ నెల మొదటి నుంచి కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు ఎనిమిదింటు సంచారం చేస్తూ ఉన్నాడు అయితే ఎనిమిదింటి సంచారం చేసేటువంటి యొక్క కుజగ్రహం ఏం ఉపయోగం అండి అని చెప్పిన మనకు ఒక చిన్న ధర్మ సందేహం కలుగుతుంది అయితే లాభాధిపతి కూడా కుజుడే నాలుగు వాడు ఎనిమిదింటో ఉన్నాడు అది కాక లాభాధిపతి అష్టమంలో ఉన్నాడు అంటే అష్టమానికి లాభం పడుతుంది అష్టం అంటే ఆరోగ్యస్థానం కాబట్టి ఆరోగ్యస్థానానికి లాభాధిపతి ఉన్నాడు కాబట్టి తర్వాత రవి కుజులు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి చాలా బాగా ఉంటుంది అని చెప్పాలి చూసారా కాబట్టి రవి సంచారం బాగా ఉంది మకర రాశి వారికి ఆగస్టు అంతా తర్వాత కుజుడు యొక్క సంచారం కూడా మకర రాశి వారికి బాగా ఉంది ఇకపోతే శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది శుక్రుడు ఎవరు మీ యొక్క రాశికి అంటే ఐదో స్థానం వాడు పదో స్థానం వాడు శుక్రుడు అంటే ఇప్పుడు మనం చెప్పిన మకరం మకరం కుంభం మీనం మేషం వృషాభం ఐదో స్థానం వాడు పదో స్థానం రాశి ఇప్పుడు ఈయన సంచారం మీకు ఎంతవరకు ప్రభావం చూపుతుంది ఒకటి నుంచి పదకొండు రాత్రి ఏడు ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కూడా సింహరాశిలో ఎనిమిదింటనే సంచారం చేస్తున్నాడు బో రవి శుక్రుడు కుజుడు ఇప్పుడు ముగ్గురు కూడా అక్కడే సంచారం చేస్తున్నారు కదిలారు ఒక చోట కలిశారు సో సింహరాశిలో ఎనిమిదింట సంచారం చేస్తున్నాడు శుక్రుడు అది సామాన్యమైన ఫలితాలు ఎందుకంటే సింహరాశికి అధిపతి రవి శుక్రుడేమో శుక్రుడికి రవికి అంత మిత్రత్వం లేదు అంటే శత్రు క్షేత్రంలోనే సంచారం చేస్తున్నాడు శుక్రుడు కాబట్టి కుజుడు ఎనిమిదింటు సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క రిజల్ట్ కంటే శుక్రుడు సింహరాశిలో సంచారం చేసేటువంటిది కొద్దిగా తక్కువ రిజల్ట్గా ఉంటాయి సామాన్యాన్ని ఫలితాలు తర్వాత అండి పదకొండు రాత్రి ఏడు ముప్పై తొమ్మిది లగాయితో కూడా శుక్రుడు కన్యారాశిలో రాశిలో ప్రవేశం చేస్తాడు అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటాడు తొమ్మిదింటు సంచారం చేస్తూ ఉంటాడు తొమ్మిదింట కనుక శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే గోచార శుక్రుడు తొమ్మిదింట సంచారం చేస్తూ ఉంటే లాభం కలుగుతుంది అని చెప్పిన శాస్త్రం చూసారా కాబట్టి శుక్రుడి యొక్క సంచారం ఆగస్టు పదకొండు రాత్రి ఏడు నలభై దగ్గర నుంచి కూడా పూర్తి అనుకూలంగా ఉంటుంది మకర రాశి వారికి ధనలాభం ఉంటుంది అయితే ఇక్కడ వచ్చిన సందేహం ఉంటుంది ఆ సందేహాన్ని నాకు కలిగే సందేహం మీకు కలిగే సందేహం ఒకటే కాబట్టి దాన్ని కూడా మనం క్లియర్ చేసుకుందాం శుక్రుడు ఇప్పుడు కన్యారాశిలో రాశిలో ప్రవేశించేవాడు భాగ్యంలో సంప ప్రవేశించాడు చాలా బాగుందండి ఏవో చెప్పారు మీరు విన్నా ఉన్నారు మరి శుక్రుడు నీచబడ్డాడు అక్కడ కన్యారాశి శుక్కుడికి నీచ నీచబడినటువంటి యొక్క శుక్రుడు ఏమిటో మీరు ధనలాభం ఉంటారు అదంటే ఏం చేస్తారండి ఎలా ఉంటాడు అని అంటే శాస్త్రవచనాన్ని తీసుకోరు మనం ఇక్కడ ఇప్పుడు ఈ శుకుడు నీచిపడిన శుక్కుడు ఏంటంటే మేము పుట్టినప్పుడు మీ యొక్క జాతకంలో కనుక నీచబడిన శుక్డు ఉంటే ఆ ఫలితాలు వేరే మనం చెప్పుకుంటాం గోచార రీత్యా ఏ రాశిలో ఎవరున్నారనేటువంటిది మాత్రమే మనకి కావాలి అందుకని గోచార రీత్యా శుక్రుడు భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి గోచార శుక్డు భాగ్యంలో సంచారం చేస్తే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రంలో ఉంది కాబట్టి దాన్నే మనం తీసుకోవాలి కనుక శుక్రగ్రహ సంచారం పదకొండు రాత్రి తర్వాత నుంచి మీకు ఉపయోగకరంగా ఉంటుంది ధనలాభాన్ని ఇస్తాడు శుక్రుడు శుక్రుడు ధనలాభాన్ని ఇచ్చినటువంటి అర్థం ఏంటండి శుక్రుడు దేని మీద అధిపతి శుక్రుడు సంగీత సాహిత్య నాట్య శిల్పం ఈ టెక్నీషియన్స్ కానీ చిత్రలేఖనం కానీ ఇవన్నటికీ కూడా శుక్ర అనుగ్రహం లేనిదే ఎవరు రారు మీరు ఇంతవరకు సినీ అంటే చిత్ర పరిశ్రమలో పనిచేసినటువంటి యొక్క పెద్ద పెద్ద మహానటులు కానివ్వండి గతించిన మహానటులు కానివ్వండి ఇప్పుడు ఉన్నవాళ్ళు కానివ్వండి కథ రచయితలు కానివ్వండి సంభాషణ రచయితలు కానీ వాళ్ళందరి జాతకాలు మీరు చూసుకోండి సుకుడు యొక్క అనుగ్రహం వాడికి ఉంటుంది మరి సంగీత దర్శకులు కానివ్వండి అందరూ కూడా మరి టెక్నీషియన్స్ కెమెరామెన్ తర్వాత ఇంకేవో టెక్నీషియన్స్ ఉంటారు నా సినిమాల్లో నేను సినిమాలు పెద్దగా చూడలేదు నేను చూసి యాభై సంవత్సరాలు అయిపోయింది అందువలన వాళ్ళందరూ కూడా దీంట్లోకే వస్తారు మీరు అంటే శుక్రుడు వాళ్ళందరికీ కూడా చాలా బాగా యోగదాయకంగా ఉంటాడు పదకొండు తర్వాత నుంచి మంచి ధనలాభం కూడా ఉంటుంది వాళ్ళ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది పదకొండు తర్వాత నుంచి అంత స్థితిలో ఉంటాడు శుక్రుడు శుక్రుడు అంటే ఇంకో రెండు ఇంకొక అర్థం ఏంటంటే భార్యకి భర్త భర్తకి భార్య చూసారా అంటే భర్తలకి చక్కగా అన్యోన్య అనురాగం ఉంటుంది ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకుంటారు మనసు మాట్లాడుకుంటారు సంసారంలో ఉండేటువంటి కష్ట సుఖాలను ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకుని పంచుకొని ఏం చేయాలి అనేటువంటి విశేషాలు కూడా చేసుకుంటారు అక్కడి నుంచి శుక్రుడు అంటే లక్ష్మీ లక్ష్మీదేవి శుకుడు యొక్క అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆ ఇల్లు అంతా కూడా గృహలక్ష్మి తాండవిస్తూ ఉంటుంది అది శుకుడు యొక్క గొప్ప విశేషం తర్వాత ఇప్పుడు బుధగ్రహ సంచారం ఏ విధంగా ఉన్నది బుధుడు ఒకటి నుంచి ఎనిమిది వరకు అసలు ఈ బుధుడు మీ రాశికి ఏమవుతాడు యొక్క మకర రాశి వారికి బుధుడు ఆరు తొమ్మిది షష్టభాగ్యాధిపతి బుధుడు అంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు బుధుడు కర్కాటక రాశి అంటే ఏమిటి ఆ చంద్రుడు ఉండేటువంటి యొక్క రాశి చంద్రస్థిత రాశి అంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు కర్కాటక రాశి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉంటాడు సప్తమంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తాడు ఎందుకంటే చంద్రుడు ఇంట్లో ఉన్నాడు కదండి చంద్రుడికి బుధుడికి అంతగా అనుకూలత లేదుగా కాబట్టి సామాన్యమైన ఫలితాలు ఉంటాయి తొమ్మిది తర్వాత నుంచి తొమ్మిది తర్వాత నుంచి కూడా మీకు ఆయన సింహరాశిలో ప్రవేశం చేస్తాడు ఎనిమిది సంచారం చేస్తూ ఉంటాడు గోచార బుధుడు ఎనిమిది సంచారం చేస్తూ ఉంటే సంతోషాన్ని సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం చెప్పింది నేనుగా చెప్పింది శాస్త్రం చెప్పింది నేను మీకు ఊరికనే అప్పచెప్తున్నాను కాబట్టి బుధుడు యొక్క సంచారం ఎనిమిదవ తారీఖు తర్వాత నుంచి మీకు మంచి యోగదాయకంగా ఉంటుంది సింహరాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఎనిమిదింట బుధుడు సంచారం సుఖ సంతోషాలను ఇస్తుంది ఇప్పుడు సుఖుడు అయితే మనకి ఇవ్వాల కానీ ఇక్కడ మాత్రం బుధుడు సుఖ ఇస్తాడు అని చెప్పి చెప్పు అని శాస్త్రం చెప్పింది ఇంకోటి ఏంటంటే సింహరాశికి అధిపతి రవి బుధుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే రవి బుధులు పరమమిత్రులు అది కూడా ఒకటి తోడవుతుంది కాబట్టి సుఖ సంతోషాన్ని ఇస్తాడు మిత్రక్షేత్రంలో కూడా సంచారం చేస్తున్నాడు ఒక ట్రెడిషనల్ క్వాలిఫికేషన్ అనమాట ఆ సంచారానికి కాబట్టి బాగా ఉంది ఇప్పుడు గురువు గారి యొక్క సంచారం ఎలా ఉంది పెద్ద గ్రహం గురువు గారు ఎలా సంచారం చేస్తున్నారు గురువు ఏమవుతారు అనమాట మీకు మకర రాశి వారికి గురువు వ్యయ వ్యయరాధిపతి అంటే ధనురాశికి అధిపతి కాబట్టి మకర రాశికి ధనురాశి వ్యయ వ్యయరాశి వ్యయరాశికి అధిపతి అంటే వ్యయాధిపతి గురుడు ఇంకా మీనానికి కూడా ఆయనే అధిపతి అంటే మూడో స్థానం వాడు విక్రమస్థానాధిపతి కూడా గురుడే అవుతాడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచారం చేస్తున్నాడు అంటే మీకు రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు రెండో స్థానంలో రెండవ స్థానం అంటే అర్థం ఏమిటి ధనం ధనస్థానం విద్యాస్థానం వాక్కు స్థానం అక్కడ గురువుగారు సంచారం చేస్తూ ఉన్నాడు అసలు గురువే ధనకారకుడు వాక్ కారకుడు విద్యాకారకుడు కుటుంబకారకుడు ఇవన్నీ ఆయనవే అంటే ఆ స్థానాధిపతి అయినటువంటి వాడు ఆ స్థానానికి కారకుడుగా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు ఏం చెప్పారండి ఇప్పుడు మనం ధనాదాయం బాగా ఉంటుంది చదువు బాగా వస్తుంది విద్యార్థులకి అలాగే సాంసారిక జీవనం చేస్తూ ఉండేటువంటి యొక్క వీళ్ళందరికీ కూడా అసలైనటువంటి యొక్క విజ్ఞానం అయినా చదువుకున్నాం ఉద్యోగం చేసుకుంటాం ఏదో రూపాయి సంపాదించుకుంటున్నావు పిల్లలు పిల్లలు కలిగారు పెళ్ళైంది పిల్లలు కలిగారు భార్య అవర్తనం చక్కగా ఉంటున్నారు ఇది ఒక్కటే కాదు ఇంకా జీవితానికి అసలైనటువంటి యొక్క విజ్ఞానం పొందాలి అనేటువంటిది ఆ విజ్ఞానాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు గురువుగారు ఆ విజ్ఞానం కూడా ఇస్తాడు ఆ చదువును కూడా ఇస్తాడు చదువులలోన మర్మమెల్లా ఎరిగితే తండ్రి అన్నాడు కదూ పోతన గారు ఎంత చక్కగా రాశాడు ఆ భాగవతంలో ఆ మర్మం చదువుల్లో మర్మం అది పెద్దయితేనే కానీ తెలియదు కాబట్టి అటువంటి జ్ఞానాన్ని కూడా మనకి ఇస్తాడు ఆ చదువును కూడా పెద్దవాళ్ళకి ఇస్తాడు అసలైనటువంటి ఇప్పుడు ఏ వృత్తి విద్యా కోర్సుల్లో ఇదేంటో మీకైతే అభిరుచి ఉందో ఆ కోర్సుల్లో ప్రవేశం మీకు కలిగిస్తాడు గురువుగారు రెండింట ఉండి మంచి మాట తీరు కూడా ఇస్తాడు ఆయన అంతకైతే కొన్ని మన మాట తీరు లే కొన్ని పనులు చెడగొట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆ మాట తీరు సంయమనంతో చక్కగా ఆ పనులు కూడా పరిష్కారం అవుతాయి జయప్రదం అవుతాయి పైగా వీడు ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఇంకా కావాల్సింది ఏంటండి మకర రాశి వారికి గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు రెండింటి సంచారం చేస్తూ ఉన్నాడు పైగా విక్రమస్థానాధిపతి కూడాను గురువు అద్భుతంగా ఉంది గురువు అనుగ్రహం చాలా బాగుంది శని యొక్క సంచారం శని శని ఎవరు మీ మకర రాశికి అధిపతి శని తర్వాత పక్క కుంభరాశి కూడా అధిపతి ఆయన అంటే మీ రాశి జన్మరాశి అంటే ఒకటి తర్వాత పక్కది రెండు ఒకటి రెండు స్థానాలకి అధిపతి అయినటువంటి యొక్క శని ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఒకటింటోనే జన్మలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మీ రాశ్యాధిపతి అదే రాశిలో సంచారం చేయటం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు రాజయోగాన్ని ఇస్తాడు ఇంకా పైగా ఎలా సంచారం చేస్తున్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా మీకు ఏలనాడుచనేమిటి ఏలనాశ దోషం వదిలి పక్కన పెట్టేసేయండి కాబట్టి మీకు శని సంచారం ఏలనాడు శని శని లేకపోగా ఆ దోషం లేకపోగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ జన్మరాశిలో ఉండటం మూలంగా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని మీరు పొందుతూ ఉన్నారు అని చెప్పాలి తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది రాహువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి ఎన్నో రాశి అవుతుందండి ఐదవ రాశి అవుతుంది మీకు అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తామ్రమూర్తిగా ఐదులో అంటే కొంత ధన వ్యయం చేస్తాడు ఉచ్చస్థితిలోనే ఉన్నాడు కాబట్టి రాహువు ఐదంటూ ఉన్నాడు కాబట్టి తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొంత ధన వ్యయం అవుతుంది అయితే ఉచ్చస్థితిలో ఉన్నాడు అక్కడ అందువల్ల ఏం చెప్పాలి ఆ ధనం వ్యయం వేరే వాటికి కాకుండా శుభవ్యయం చేయిస్తాడు అని అర్థం మనం అన్వయం చేసుకోవటంలో ఉంటుంది అన్వయం చేసే తీరులో ఉంటుంది ఏ ఏ కార్యక్రమం అయినా సరే ఏ రిజల్ట్ అయినా సరే మనం అన్వయంలో ఉంటుంది అది కాబట్టి మరి స్థితిలో ఉన్నవాడు కూడా ఏదో చేయాలి కదా అంటే ఖర్చు విపరీతంగా పెట్టిస్తాడని మనం అర్థం చెప్పుకోవాలా కాదు అంటే ధన వ్యయం అవుతుంది స్థితిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఏదో శుభకార్యానికి ఖర్చు పెట్టిస్తాడు అని అర్థం అంటే ఇప్పుడు ఉన్నది రాహు శుక్డు అంటే ఉన్నాడు వృషభరాశి అధిపతి శుకుడు శుకుడు కళత్రకారకుడు వాళ్ళకేమో భర్తృకారకుడు కాబట్టి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి వాటికి కొంత డబ్బు వ్యయం చేయడం జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి ఎంత అర్థం ఉంది ఇంత అన్వయం ఉంది అందుకనే ఎప్పుడు కూడా మనం మన బ్రెయిన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉండాలి ఆర్ఎండి డివిజన్ ప్రతి పెద్ద పెద్ద కంపెనీలకి ఆర్ఎన్డి అని ఉంటుంది వాళ్ళు పరిశోధన చేస్తూ ఉంటారు అన్వయం చేస్తూ ఉంటారు ఈ రకమైన అన్వయం చేసుకోండి ఇలా తీసుకోండి అని చెప్పినను అలా జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనం అక్కడ ఉండేటువంటి యొక్క సిద్ధాంతాలన్నీ అన్వయం చేసి ఆకలింపు చేసుకుని మంచి రిజల్ట్స్ చెప్పుకుంటూ ఉండాలి ఎటు చూసినా కానీ మనకేం కలిసి రాదంటే నాయనా కలిసి రావట్లేదు ఇది చదువుకోమని చెప్తాం తర్వాత కేతువు కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మకర రాశి వారికి వృషిక రాశి ఏ రాశి అవుతుందండి లాభరాశి అవుతుంది అంటే కేతువు లాభస్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి కేతువు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నా తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో కొంత తగ్గుతుంది ఆయన చేసేటువంటి లాభస్థానంలో ఉన్నప్పటికీ కూడా తామ్రమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఏదో కొంత మంచి రిజల్ట్స్ అని మనం చెప్పుకోవాలి అయితే ఇప్పుడు ఏం చెప్పాలి మనం అంటే లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ధన లాభం ఉంటుంది మరి ఎప్పుడైనా పోగొట్టుకున్న డబ్బు రావచ్చు ఎవరికైనా ఇచ్చింది బాకీ వసూలు అవ్వచ్చు లేదా మీకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఏదో రెట్రాస్పి ఎఫెక్ట్ అని చెప్పనని వెనకాల నుంచి కొన్ని ఎరియర్స్ అన్నీ కూడా మీకు రావచ్చు ఏ రకంగానైనా సరే కొంత ధనం మీకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ రాశి వారికి కేతువు లాభస్థానంలో ఉండటం మూలంగా తామ్రమూర్తిగా ఉండటం మూలంగా మనం అనుకున్నదంతా కూడా రావడానికి అవకాశం లేదు కొంతవరకు లాభం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత ఈ విధంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకి బాగా ఉంది ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగా ఉంది తర్వాత వ్యాపారస్తులకి గురువు యొక్క అనుగ్రహం శని అనుగ్రహం చాలా బాగా ఉంది కాబట్టి వ్యాపారాలన్నటి లాభసాటిగా ఉంటాయి వ్యవసాయదారులకి పంటలు బాగా ఉంటాయి కుజుడు కూడా పర్వాలేదు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి అది శని కుజులు ఇద్దరి యొక్క ప్రభావం మూలంగా వ్యవసాయదారులకు కూడా బాగానే ఉంటుంది ఉపాధ్యాయులకి అద్భుతమైనటువంటి యొక్క కాలం ఇది అలాగే స్త్రీలకి పదకొండు తర్వాత నుంచి కూడా కళాకారులకి స్త్రీలకి చాలా బాగా ఉంటుంది వైద్యులకి పదకొండు తర్వాత నుంచి చాలా బాగా ఉంటుంది న్యాయస్థానం వారికి పదహారు తర్వాత నుంచి అంటే న్యాయవాది వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి ఈ నెల పదహారు తర్వాత నుంచి కూడా చాలా బాగా ఉంటుంది చేతి వృత్తి వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మనం మాసాధిపతులని తీసుకుందాం ఒక్కొక్క మాసాధిపతి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం తీసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం దీంట్లో మకర రాశిలో అంటే ఒకటో పాదమేమో ధనురాశిలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు ఏమో మకర రాశిలో ఉంటాయి అది ఒకటి దీనికి మాసాధిపతులు ఎవరై అంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా రాహు మాసాధిపతి తర్వాత తొమ్మిది నుంచి శుక్రుడు మాసాధిపతి ఇప్పుడు రాహు కొద్దిగా కాస్త ఆటంకవాది పనులు చివరికి కానీ నెరవేరుతూ ఉండవు అంటే మనకి గురువుగారు శుక్రుడు రాహువు కేతువు మరి కుజుడు వీళ్ళందరినీ చెప్పుకున్నాం అన్ని గ్రహాలని చెప్పుకున్నాం వాళ్ళ పర్వాలేదు అనుకూలంగానే కొంతవరకు వాళ్ళందరూ కూడా కొంతమంది చాలా బాగా ఉన్నారు కొంతమంది సామాన్యంగా ఉన్నారు అవన్నీ మనకి బాగానే ఉన్నాయి వీళ్ళు భాషాధిపతులు ఉన్నారు కదా వీళ్ళని కూడా మనం చూసుకోవాలి తప్పకుండా అందులో ఈ ఒకటి నుంచి ఎనిమిది రాహు ఉన్నాడు ఎనిమిదో తారీఖు వరకు మాసాధిపతి రాహు ఎవరికి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి అందువలన దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి తప్పకుండా మీకు ఆ జాయింట్ పెయింట్స్ కానివ్వండి ఈ మెడ మెడ దగ్గర ఎముకలు ఇది ఆ నెప్పులు కానివ్వండి జాయింట్ పెయింట్స్ తగ్గిపోతాయి ఒకటి నుంచి ఎనిమిది వరకు తర్వాత తొమ్మిది నుంచి శుక్రుడు దుర్గామాత స్తోత్రాలు చాలా విశేషంగా ఉంటాయి రాహు యొక్క స్తోత్రానికి అలాగే మినువులు ఉన్నాయనుకోండి మెనులు నానబెట్టి గోమాతకి పెట్టండి అది మీకు చక్కగా రాహు యొక్క చెడు భావాలు కాస్త పోతాయి అననుకూలత పోయి అనుకూలత లభిస్తుంది మినువులు కనుక నానబెట్టి రాత్రి పొద్దున్నే స్నానం చేసి గోమాతకి నమస్కరించి ఈ మెనువులు పెడితే చక్కగా రాహు యొక్క అనుగ్రహం లభిస్తుంది తర్వాత తొమ్మిది తర్వాత శుక్రుడే ఉన్నాడు శుభగ్రహం మంచి ఫలితాలు ఉంటాయి శుభకార్యాలు కూడా కలిసి వస్తాయి అందువల్ల మీరు ఏం చేస్తారంటే సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోండి ఆది చౌదయ స్తోత్రం కానీ సూర్యుడు యొక్క అష్టోత్తర శతనామావళి అమావళి కానీ ఇలాంటివి చదువుకోండి చక్కగా లేదంటే ఓం సూర్యాయ నమో అలాంటిదైనా జపం చేసుకోండి మీకు మీకు ఓపెనంత సంఖ్య జపం చేసుకోండి దుర్గామాతని దాకా నేను చెప్పాను లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి ఎనిమిది దాకా రవి సంచారం ఉంటుంది అలాగే తొమ్మిది తర్వాత చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు ఒకటి నుంచి ఎనిమిది వరకు రవి మాసాధిపతి తొమ్మిది నుంచి చంద్రుడు మాసాధిపతి కాబట్టి రవి చంద్రుడు పర్వాలేదు మంచి విశేషంగానే ఉంటాయి కనుక లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి రవి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి ఇది శ్రవణ నక్షత్రం వారికి ధనిష్ట నక్షత్రానికి ఒకటి నుంచి ఎనిమిది వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు తొమ్మిది తర్వాత శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు మీరు రాహు అంతగా మనకు అనుకూరుడు కాదు కాబట్టి ఒకటి నుంచి ఎనిమిదో తారీఖు వరకు రాహుడు రాహు ఉంటాడు కాబట్టి దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి అలాగే ఎందుకంటే దుర్గామాత లేదా దుర్గా అష్టోత్తరంతో కొంకమ పూజ ఇలాంటివన్నీ చేసుకోండి అలాగే తొమ్మిది తర్వాత నుంచి శుక్రుడు వస్తాడు శుభగ్రహంగా ఉంటుంది లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యులు వారు ఇచ్చినటువంటి భిక్ష మనకి అది యూట్యూబ్లో ఆన్ చేసుకుంటే మీకు వస్తాయి పుస్తకాల్లో కూడా ఉంటాయి చక్కగా అది చదువుకోండి మీకు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంకెలు శుక్ర శనివారాలు కలిసి వస్తాయి మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాల్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనాత్ స్వస్తి